ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి భారీగా పెరిగింది. ఇవాళ 28 లక్షల క్యూసెక్ల వరకు వరద రావచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద 24 లక్షల క్యూసెక్లకు పైగా వరద ప్రవహిస్తోంది. ఈ నీళ్లన్నీ ధవళేశ్వరం వైపే వెళతాయి. ఇంతో మరికొన్ని గంటలలోనే ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 25 లక్షల నుంచి 28 లక్షల క్యూసెక్లకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ స్థాయిలో వరద చేరితే పలు గ్రామాలు ముంపునకు గురవడం ఖాయం. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి 1986లో రికార్డు స్థాయిలో 35 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చింది. అప్పట్లో బ్యారేజ్ నీటి మట్టం 24.55 అడుగులకు చేరింది. ఇక 2006 ఆగస్టులో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 22.80 అడుగులకు చేరింది. అప్పట్లో 28 లక్షల క్యూసెక్లకు పైగా వరద వచ్చింది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద ఇన్ఫ్లో 27 అడుగుల స్థాయిలో ఉంది. దీంతో 175 గేట్లు ఎత్తి సుమారు 22 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి, లంకలలో పరిస్థితిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ అయ్యప్ప స్వామి లైవ్ లో అందిస్తారు. అయ్యప్ప, శుభాన్, ఏదైతే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల తోడు గోదావరికి సంబంధించి కూడా మా ఉపనదులతో పాటు ఆయా ప్రాజెక్టుల నుండి వరద నీరు పూటెత్తడంతో దిగువన ఉన్నటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గంట గంటకు ఏదైతే ఉధృతిగా గోదావరి ప్రవహిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉండడం కూడా జరిగింది. ఒకసారి విజువల్స్లో పరిశీలిస్తే ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చూసుకుంటే ప్రస్తుతం 175 గేట్లను పూర్తిగా ఎత్తివేయడంతో సుమారుగా చూసుకుంటే 24 లక్షల వరద ప్రవాహం కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా నీటి మట్టం 20.7 అడుగులు చేరుకోవడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే మహాగ్ర రూపం దాచడంతో ప్రళయ గోదావరి విజృంభిస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఎగువన భద్రాచలం వద్ద కూడా క్రమేపీ నీటి మట్టం తగ్గుతూ ఉండడంతో ఈ రోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. సుమారుగా 28 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం రాబోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే 1986లో వచ్చిన రీతిలోనే ఈసారి గోదావరి వరద ఉధృతి ఉండబోతుందని చెప్పి ఇప్పటికే అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం కూడా జరిగింది. గతంలో సుమారుగా 28 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ బ్యారేజీకి సంబంధించి కూడా లక్షలాది రూపాయల పంట నష్టం వాటడం కూడా జరిగింది. పంట పొలాలకు సంబంధించి అయితే ఈ నేపథ్యంలో మరోసారి గోదారమ్మ మహోగ్ర రూపం దాచడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా భయంకరంగా మారింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యామ్ పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి నీటి మట్టం క్రమేపీ పెరుగుతుండటంతో దిగువన ఉన్నటువంటి ధవళేశ్వరం వద్ద కూడా నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. అయితే సుమారుగా భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు రావాలంటే 12 గంటల నుంచి 16 గంటల పాటు సమయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పోలీసు అధికారులతో పాటు ఇతర శాఖ అధికారుల సమన్వయంతో రాకపోకలు నిలిపివేయడం కూడా జరిగింది. కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే బస్సులు, లారీలు, ఆటోలను ఇతర ప్రాంతాల నుంచి రావులపాలెం వైపుగా మార్గం మళ్లించడం కూడా జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి చూసుకుంటే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొత్తం 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి గడిచిన 5 రోజులుగా కూడా లక్షలాది క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే దిగువన ఉన్నటువంటి కోనసీమ ప్రాంతానికి సంబంధించి సుమారు 20 మండలాలకు సంబంధించి 194 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉండడం కూడా జరిగింది. అయితే ఈరోజు సాయంత్రానికి వరద ఉధృతి మరింతగా పెరిగితే సుమారుగా 23 నుంచి 36 గ్రామాలు కూడా ఈ జలమయ్యే పరిస్థితి అవకాశం ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించడం కూడా జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులు కూడా బలవంతంగా చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. ఏదైతే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏదైతే పి గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ వద్ద పాత అక్విడెక్ట్ ఏదైతే ఉందో దానిపై నుంచి కూడా గోదావరి వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గంలోనూ, అదేవిధంగా రాజుల నియోజకవర్గం, మమ్మడివారం నియోజకవర్గంతో పాటు అమలాపురం నియోజకవర్గంలో ఈ గోదావరి వరద ఉధృతి కారణంగా ఆయా గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లక్షలాది మంది నిరాశ్రయులైన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా వరద ఉధృతిని ఎప్పటికప్పుడు అధికారులు అంచనా వేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 70 అడుగులు చేరుకోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నీటి మట్టం సాయంత్రానికి పెరిగే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ఏదైతే కోనసీమ జిల్లా కలెక్టర్తో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఇక మణిసీమ చూసుకుంటే ఏదైతే విలీన మండలాలుగా ఉన్నటువంటి చింతూరు, విఆర్పురం, కోనవరం, ఎటపాక మండలాలు పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అక్కడ చాలామంది చూసుకుంటే 2 అంతస్తుల బిల్డింగ్లో తలదాచుకున్న అక్కడ కూడా గోదావరి
గోదావరి వరద నీరు చేరుకోవడంతో ఎటు చేయలేని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. గడిచిన 3 రోజులకు కూడా ఆహారాలు అందించిన పరిస్థితి ఏర్పడడంతో చాలామంది ఇబ్బంది పడిన వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఈ వరద ఉధృతి కారణంగా మొత్తం కోరవరం, వీఆర్పురం మండలాలు పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్కి సంబంధించి ఎత్తి పెంచేందుకు కూడా చర్యలు చేపట్టడం కూడా జరిగిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ గోదావరి వరద ఉధృతి కారణంగా అదైతే కోనసీమ వ్యాప్తంగా పాటు ఇటు మణిసీమ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో చూసుకుంటే పోలవరం సంబంధించి కూడా ఆయా ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మొత్తం 30 ప్రాంతాల్లో ఏటిగట్లు బలహీనంగా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి అధికారులు మరమ్మతు పనులు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం చూసుకోవచ్చు ముమ్మడివరం నియోజకవర్గంలోని అన్నంపల్లి అక్టివిడెక్ట్ వద్ద అక్కడ వాటర్ లీక్ అవ్వడం కూడా జరిగింది. ఆ వాటర్ లీక్ అయ్యి కాలువల్లోకి రావడంతో సుమారుగా 3 మండలాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనబడుతుంది. ఇప్పటివరకు అక్కడ ఏదైతే ఆ ఫ్లడ్ స్టోరేజ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని పూర్తిగా అదుపులో తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలానికి ఆర్డీఓ వసంతరాయుడితో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు చేరుకోవడం కూడా జరిగింది. ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే మనం చూస్తున్నట్టుగా ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చూసుకోవచ్చు విజువల్స్లో ప్రస్తుతం ఈ వరద ప్రాంతాలకు సంబంధించి అఖండ గోదావరి మధ్యలో ఎన్నో ఏళ్లగా టెస్ట్ చేసిన లంక ప్రాంతాలన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు గతంలోనే TV5లో కూడా వరుస కథనాలు ప్రసారం చేయడం కూడా జరిగింది. ఏదైతే గోంగూర గడ్డ లంక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మనం విజువల్స్లో చూపిస్తున్నట్టుగా ఆ ప్రాంతం పూర్తిగా ఇప్పుడు ఈ వరద ప్రవాహం కారణంగా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కలప మాఫియా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ చెట్లను నరికివేయడంతో వరద ప్రవాహం చెట్లు లేకపోవడంతో యథేచ్ఛగా రావడం కూడా జరుగుతుంది. దీని ప్రభావంతో మద్దూరు లంక అనే లంక ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఇప్పటికే అధికారులు ఖాళీ చేయడం కూడా జరిగింది. ఏదైతే గోంగూర గడ్డ లంకలో కలప మాఫియా చేసిన ఆగడాలు కారణంగా ఈ గోంగూర గడ్డ లంక ప్రాంతంతో పాటు మద్దూరు లంక ప్రాంతం కూడా ఆ తీవ్ర స్థాయిలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ ఉనికి కూడా కొంత ప్రమాదం ఏర్పడిందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో చూసుకుంటే మొత్తం దిగువన ఉన్నటువంటి ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమేపీ నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో దిగువ ఉన్నటువంటి కోనసీమలోని 20 మండలాలకు సంబంధించి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఈ వరద ఉధృతి రావడం కూడా జరిగిందని చెప్పొచ్చు. ఏదైతే గతంలో చూసుకుంటే ఎప్పుడు కూడా జూలై ఆగస్టు నెలలకు సంబంధించి కూడా వరద ప్రవాహం అంతగా ఉండేది కాదు. కేవలం ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రమే ఆ వరద ప్రవాహం ఉండేది. అయితే ప్రప్రథమంగా రికార్డు స్థాయిలో ఇదే తొలిసారిగా జూలై నెలలో వరద వచ్చిందని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా చెప్తున్నారని పరిస్థితి చెప్పొచ్చు అని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం 30 చోట్ల ఏటుగట్లు బలహీనంగా ఉన్న పరిస్థితి నేపథ్యంలో ఎక్కడ ఏ సమయాన్ని గడ్డి పడుతుందని చెప్పి చాలామంది కోనసీమ వాసులు భయోందోళనకు గురవుతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఇప్పటికే కూడా చాలా ప్రాంతాల్లో పశు నష్టం తీవ్రంగా జరిగింది. కొన్ని ప్రాంతాల్లో గోదావరి వరద ఉధృతి కారణంగా ఏదైతే ఆవులు గేదెలు కూడా కొట్టుకుని వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడింది. వాటిని ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే ఈ ఏడాది గోదావరి వరద ఉధృతి ప్రప్రథమంగా జూలై నెలలో రావడంతో కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ఇప్పటివరకు చూసుకుంటే కోనసీమ జిల్లా వ్యాప్తంగా 20 మండలాలకు సంబంధించి 196 లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం బ్యారేజ్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరికొన్ని గ్రామాలు కూడా జలదిగ్బంధంలో ఉండే పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో.